ఇస్తోంది, ఇక్కడ ఈసీ ఆడుతోంది అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? పవన్ గారు, బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు, బీజేపీని మేము పెద్ద పరిగణలో తీసుకోము, బీజేపీ అంటే పెద్ద క్రయం లేదు వాళ్ళకి అని చెప్పి రకరకాల వ్యాఖ్యానాలు చేసిన ఇదే సత్యం రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు ఆయన మాట్లాడుతున్న భాష చూస్తే ఆయన ఆ యుద్ధంలో ఓడిపోయినట్టు ఆయన పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. ఒకవేళ మేమందరం కలిసి జగన్ గెలిపించాలనుకున్నా అది సాధ్యమయ్యే పని కాదు. ఆంధ్రప్రదేశ్లో ఒక విప్లవమైన వాతావరణం వచ్చింది, ప్రజల్లో ఒక రివోల్ట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అది 5 సంవత్సరాల అణచివేతలో నుంచి ప్రజల నుంచి ఆ తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఓటు రూపంలో కన్సాలిడేట్ అవుతుంది, అయ్యింది కాడ, అది మేము బలంగా నమ్ముతున్నాం. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు అక్కడికి వచ్చి చిలకలపేటకు వచ్చి ఏం మాట్లాడలేదు. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన మేనిఫెస్టో కూడా ముట్టుకోలేదు, మోడీ గారు ఒప్పుకోలేదు ఈ మేనిఫెస్టోని. ఈ రకరకాల వక్ర భాషలు చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యానాలన్నీ ప్రజల్లో మదడలో ఉన్నాయి. అయితే మేకపోతే గాంభీర్యం చూపించారు వాళ్ళు. గత వాళ్ళు వచ్చినప్పటి నుంచి బటన్ నొక్కు కార్యక్రమం ఏంటంటే ఓట్లు కోరుకునే కార్యక్రమం చేశారు స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి కూడా. అది అమ్మఒడి పేరుతో కావచ్చు, లేకపోతే జగన్ రెడ్డి దీవెన కావచ్చు, లేకపోతే ఇంకో పథకం కావచ్చు, ఇన్ని. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే నువ్వు చాక్లెట్ ఇచ్చి నక్లెస్ తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకుముందు ఆ పూర్వదర్శుడు కన్నా గారు చక్కగా వ్యాఖ్యానించేవాడు. ఇప్పుడు అదే జరిగింది. అంటే ఏదో కొన్ని తాయిలాలు ఇచ్చేసి మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసి సహజ వనరులు మొత్తం దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. మద్యం పేరుతో, ఇసుక పేరుతో, మైనింగ్ పేరుతో, రకరకాల పేర్లతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేశారో ఆ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక రివోల్ట్ వచ్చిన తర్వాత ఆ విప్లవంలో భాగంగానే ఓడిపోతారని సజలకు తెలిసింది. అసలు ఈయన పోయి కలుపులో దాక్కున్నాడు, చాలా రోజులు బయటికి రాలా, ఎక్కడ మాట్లాడలా. లండన్ నుంచో బహుశా ఎక్కడి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి కేకలేసేటట్టు, నువ్వు ఒక్క మాట కాడ మాట్లాడకపోతేట అక్కడ పోయి ఏదో ప్రమాణ స్వీకారం అని చెప్పని మీరు ఏదో రాంగ్ కామెంట్ చేశారు. ఇప్పుడు అది కాదు వ్యవహారం, అసలు మోరల్గా దెబ్బ తింటున్నారు. ఎక్కడ ఓడిపోయినా ఆ ఓటు మనవైపు పెట్టుకోవద్దు, ఎలక్షన్ కమిషన్ వైపు చూపించమని చెప్పి ఆయన ఏదో డైరెక్షన్ ఇచ్చిన్నారు. ఆ డైరెక్షన్లో భాగంగా సజ్జల గారు వచ్చి వ్యాఖ్యానాలు చేశారు. మేము చెప్తున్నాం, ఎలక్షన్ కమిషను మేము చెప్పినట్టు 100% వినే పని అయితే సిఎస్ జవహర్ రెడ్డిని కూడా బదిలీ చేయమని మేము మొదటి నుంచి మా పార్టీ అధ్యక్షురాలు కానీ మేము కానీ చెప్తా ఉన్నాం బాహాటంగా. మరి చేశారా? ఎలక్షన్ కమిషన్ ఎవరికి సపోర్ట్ నిలబడింది? ప్రత్యక్షంగానో పరోక్షం మీకు నిలబడింది అనేది అర్థమవుతుంది కదా. ఎప్పుడు చేశారు? ఇంకా 4-5 రోజులు ఎలక్షన్ ఉన్నాయనగా డీజీపీ గారిని చేశారు. ఇంకో 2 రోజుల ముందు ఇంటెలిజెన్స్ అధికారిని చేశారు, సిటీ విజయవాడ సిటీ కమిషనర్ చేశారు. అదేవిధంగా ఉత్పాతం పెరుగుతున్న తర్వాత కొద్దిమంది ఎస్పీలు చేశారు, కలెక్టర్లు చేశారు. అది కూడా జవహర్ రెడ్డి గారు ఆయన అనుకూలంగా ఉండే కలెక్టర్ల మీద ఎక్కడ చర్యలు తీసుకోలేదు. చైతన్య అనే వ్యక్తి డిఎస్పీ వచ్చి అరాచకం చేస్తే తాడిపత్రం, ఆయన ఎక్కడ చర్యలు తీసుకున్నట్టుగా నాకైతే సమాచారం లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ మీకు ఉపయోగపడిందా ఉపయోగపడలేదా? ఎలక్షన్ కమిషన్ ఉపయోగపడకపోతే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ రెడ్డి గారు ఇంకా ఎందుకుంటారు ఆ సీట్లో? కాబట్టి ఈరోజు ఆడలేక మధ్యలో ఓడినట్టు మీది అయిపోయింది, మీది సంబంధించిన రాజకీయ జీవితం ముగిసిపోయింది. అసలు ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గుడ్డల మీద వేలేసుకుని ఇప్పటికైనా నీ మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసలు దళితులు మీకు ఎందుకు ఓటేస్తారు అనుకుందాం. వరుసగా ఒక్కో సెక్షన్ మీద పదాం. ఒక దళితుడిని చంపేసి మర్డర్ చేసి మీ ముఖ్యమంత్రికి అహంభావంతో మర్డర్ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకొని తిరిగితే దళితులు మీకు ఓటేస్తారా? కొన్ని వేసిన వాళ్ళు ఎందుకు వేసారా కానీ వాళ్ళు దిలిని పరిస్థితి. అంటే అటువంటి అమాయకత్వంతో ఓట్లు వేసిన వాళ్ళు కొద్దిమంది ఉంటే ఉండొచ్చు, లేకపోతే మీకు 20% 30% ఓట్లు మీకు వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ మీరు చేసిన దుర్మార్గాల్ని ఏ దళితుడైనా ఒప్పుకుంటాడా? చదువుకున్నవాడు కాస్త కొంచెం ఇంకిత జ్ఞానం దళితులు ఒప్పుకుంటారా? డాక్టర్ సుధాకర్ని బట్టలిపి రోడ్డు మీద కొట్టి పిచ్చోడని కానీ హాస్పిటల్ చేరిస్తే ఏ దళితుడి గుండె అయినా సరే రగలకుండా ఉంటుందా? అదేవిధంగా శిరోమణి చేసిన వరప్రసాద్ విషయంలో రాష్ట్రపతి నుంచి కూడా ఆదేశాలు వస్తే అమలు చేయని జవహర్ రెడ్డే కదా. ఇటన్నిటి ఒక ఎత్తు అయితే దళితులకు సంబంధించి కాకి మాధవరావు గారు, అంతకుముందు శంకరన్ గారు, సుజాతరావు గారు, రాజు గారు వీళ్ళందరూ కలిసి ఒక అసైన్డ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసుకుంటూ వచ్చారు. దళిత ఆఫీసర్